సజీవుడైన క్రీస్తేసు వారి పేరట మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి నేను సంతోషంగాను, దేవుని రెక్కల చాటున క్షేమంగాను ఆరోగ్యంగాను ఉన్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా దేవుని యందు ఎదుగుతూ ప్రపంచం ఎన్ని విధాలుగా కలవర పెడుతున్నా, ప్రపంచంలో ఎన్ని విషయాలు మన దగ్గరకు వచ్చి మనల్ని కలవరపరుస్తున్నా, దేవుని మీద ఆనుకుని యథార్థంగా నిర్భయంగా విశ్వాసంతో ముందుకు సాగిపోవాలని ప్రతి ఒక్కరు అదేవిధంగా కొనసాగుతున్నారని నేను భావిస్తున్నాను. ఈరోజు మీ ముందుకి ఒక ప్రత్యేకమైన కారణంతో రావడానికి ప్రభు నాకు ప్రేరణ కలిగించున్నారు. ప్రపంచమంతా ఈరోజు ఒక సెలబ్రేషన్ చేసుకుంటుంది, ముఖ్యంగా క్రిస్టియానిటీ. ప్రపంచంలో క్రిస్టియన్ ప్రజలలో ఒక విలువైన కారణం నిమిత్తం కూడుకుంటున్నారు, సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఆ సెలబ్రేషన్ ఏంటంటే క్రిస్టియానిటీలో రిఫార్మేషన్ డే, వరల్డ్ రిఫార్మేషన్ డే. ఎందుకు ఈ రిఫార్మేషన్ డే అనేది ఆవిర్భవించిందో చాలా వీడియోస్లో చూసారు మీరు, చాలా విషయాలు మీరు వినుంటారు. ఇప్పటి వరకు చాలా చాలా గొప్ప సమాచారాన్ని ఇస్తున్న ఎంతోమంది భక్తులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, సేవకురాళ్ళు ఉన్నారు. అయితే ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నప్పుడు మరి చాలా సమాచారం ఇచ్చినప్పుడు మీరేం చెప్తారు ఇంకా అని ఒకవేళ మీకు అనిపిస్తే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఇక్కడ ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్, మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ వాళ్ళందరికీ కొన్ని సంగతులు చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈరోజు నేను మీ ముందుకి ఈ విధంగా రావడం జరిగింది. పోపుల నిరంకుశ పరిపాలనలో తన కళాన్ని గళంగా వాడి వాళ్ళందరినీ ఎదిరించడానికి ఒక యువకుడు చేసిన ధైర్యం ఏదైతే ఉందో అది ఈ రిఫర్మేషన్ డే అనేది జరుపుకోవడానికి మూలాలు వేసింది, విత్తనాలు వేసింది. ఆ విత్తనాలు ఫలించి మహావృక్షమై ఈరోజు ఆ భావజాలం ఎంతోమందికి చేరుకోవడానికి నిజంగా ఇది దేవుని మహాసంకల్పంలో ఒక భాగంగా విస్తరించింది. మీ అందరికీ తెలుసు మార్టిన్ లూథర్ గారు ఒక అద్భుతమైన సంస్కరణవాది, ఒక అద్భుతమైన చక్కని ప్రసంగకర్త, ఒక చక్కటి ప్రార్థనా యోధుడు, అద్భుతమైన సాహితీవేత్త. పరిస్థితుల్ని ఎంత తీవ్రతరంగా మారిపోయినా చక్కగా వాటిని సమకూలంగా అంటే సమానపరచగల, అనుకూలపరచగలిగిన ఒక వివేకి. అంటే ఇవన్నీ మీకు అలా తెలుసు అని అనుకుంటే మీరు మార్టిన్ లూథర్ గురించిన ఒక జీవిత చరిత్రకు సంబంధించిన బుక్ ఉంటుందండి, చాలా అద్భుతమైన పుస్తకం, క్రిస్టియన్ బుక్ స్టాల్స్లో మీకు తప్పక లభిస్తుంది. దయచేసి, అంటే ఇప్పుడు నాకు లేదు, ఒక ఫ్రెండ్కి నేను చదవమని ఇచ్చాను, నాకు ఇంకా వారు అందచేయలేదు కాబట్టి దయచేసి మీరు ఆ పుస్తకాన్ని తప్పకుండా చదవండి, పూర్తిగా చదవండి. మార్టిన్ లూథర్ జీవితంలో ఉన్నటువంటి ఎన్నెన్నో సంగతులు మనకు అర్థమవుతాయి, ఎన్నెన్నో విషయాలను మనం అర్థం చేసుకోవడానికి, ఎన్నెన్నో విషయాల ద్వారా ఆయన దేవునితో ఎలా నడిచాడు అనే సంగతులు అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఎందుకు మార్టిన్ లూథర్ గారి గురించి మాట్లాడుకోవాలంటే నిజంగా మీరు ఆలోచించండి, పోపుల నిరంకుశ పరిపాలన. బైబిల్ అనేది దైవ గ్రంథం, ఇది మన అందరం బాగా నమ్ముతాం. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది ఎవరో గొప్పవాళ్లనో లేదా ధనికులనో ఘనులనో ఎవరినో ఒకళ్ళని మార్చడానికి కాదు, కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు, కేవలం రోగం గలవారికి మాత్రమే వైద్యుడు కావాలి అని చెప్పిన ఆయన మాటను మీరు ఒకసారి ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారి రాక అందరికీ అనేక విధాలుగా అర్థమవుతుంది. ప్రియుల కొందరికి మాత్రం, ముఖ్యంగా స్వార్థంతో నిండిపోయిన వాళ్ళకు మాత్రం యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యాపార వస్తువుగా అర్థమవుతున్నాడు. ఆయన్ని అడ్డు పెట్టుకొని ఏదైనా సంపాదించవచ్చు అనే ఆలోచన, అనే భావజాలం చాలామందిలో వేళ్ళూరుకుపోయింది. అది నాటి పోపుల కాలం నుంచి ఉన్నటువంటి ఆ బోధకుల స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ఇప్పుడు ఎంతోమంది విశ్వాసుల స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ భావజాలం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరికి అంటుకుంటుంది. ప్రియులార, చాలా సంఘాలలో ఒక నిర్లిప్తత, ఒక జడత్వం. చాలా సంఘాలలో పేరుకు మాత్రం క్రైస్తవులను పెట్టుకున్నప్పటికీ దేవునికి ఎంత దూరంగా బ్రతుకుతున్నారు, ఒక్కొక్కళ్ళ బ్రతుకుల్ని మనం వింటుంటే చూస్తుంటే మనకు అర్థమవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ రిఫర్మేషన్ డే గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా సేవకులు అయిన వాళ్ళకి, సేవకురాళ్ళు అయిన వాళ్ళకి నేను మీ అందరికీ ఒక విన్నపం తెలియజేస్తున్నాను. ఏమంటే దయచేసి మీ చర్చిలో ఉన్న వాళ్ళందరికీ ఇలాంటి చరిత్రకు సంబంధించిన పుస్తకాలు కొనివ్వండి, ముఖ్యంగా యూత్ పిల్లలకి. మనం ఆ డబ్బుని, ఆ ధనాన్ని ఇలాంటి వాటికి ఉపయోగిస్తే వాళ్ళలో పుస్తక పఠనాశక్తి పెరుగుతుంది, వాళ్ళు ఇంకా చరిత్ర గురించి తెలుసుకుంటారు, వాళ్ళు దేవునిలో చక్కగా నిలబడగలుగుతారు. ప్రియులారు, అది మాత్రం వాస్తవం. ఒక యువకుడు ఎంతో తెగించి అద్భుతమైన ధైర్యాన్ని చూపించి ఆనాడు విటెన్బర్గ్ చర్చి దేవాలయపు
ఆ తలుపు మీద 95 సూత్రాలతో ఒక పలకని తీసుకెళ్లి మేకులతో కొట్టేశాడంటే ఎక్కడి నుంచి వచ్చిందా తెగింపు? ఒక సామాన్య మనిషి మొదట ఒక మాంక్ లాగా బ్రతికాడు, ఒక మఠంలో ఒక సన్యాసిలాగా బ్రతికాడు కొన్నాళ్ల పాటు. ఆ తర్వాత తనకు అర్థమైంది, అసలు రోమా నగరం చూడాలి అనేది ఒక కలగా ఉండిందట మొదట అతనికి. ఎలాగైనా వెళ్ళాలి, రోమా ఒక్కసారైనా చూడాలి అనుకున్నాడు. ఇక చాలా కష్టాలు పడి ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకొని ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసి చివరికి రోమా ఆ పట్టణానికి వెళ్ళాడు. రోమా పట్టణానికి వెళ్ళిన తర్వాత అతను ఏ ఆనందంతో అయితే, ఏ ఆతృతతో అయితే, ఎలాంటి ఎగ్జైట్మెంట్తో అయితే వచ్చాడో ఆ ఎగ్జైట్మెంట్ అంతా అతనికి కొన్ని రోజుల్లోనే, కొన్ని క్షణాల్లోనే దూరం అయిపోయింది. ఎందుకంటే అక్కడ జరుగుతున్న కార్యకలాపాలు, అక్కడ పరిస్థితులన్నీ మార్టిన్ లూథర్ గారిని ఎంతో వేధించుకు తినేసే. అలా ఆలోచించి ఆలోచించి ప్రభు పాదాల దగ్గర పడి ఆయన తీసుకున్నట్టుకునే నిర్ణయాల్లోంచి వచ్చిందే ఈ తెగింపు. క్రైస్తవ జీవితానికి ముఖ్యంగా కావాల్సింది తెగింపు. పాపాన్ని విడిచిపెట్టడంలో తెగింపు, ప్రభు కోసం బ్రతకడంలో తెగింపు. అవసరమైతే ప్రభు కోసం ఏదైనా త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు వాటిని వదులుకోవడానికి కూడా ఈ తెగింపు కావాలి. ప్రపంచంలో దేవుని కోసం చరిత్ర సృష్టించిన వాళ్ళు, చరిత్రలో మిగిలిపోయిన వాళ్ళందరూ చూపించింది తెగింపే. కానీ అదే తెగింపు ఈరోజు క్రైస్తవ లోకంలో ఎందుకు కనిపించట్లేదు? ఈరోజే నేను ఎందుకు మార్టిన్ లూథర్ గారి గురించి మాట్లాడుతున్నానంటే, మీరు కావాలంటే చూడండి, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడెక్కడైతే లూథరన్ చర్చెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే లూథరన్ చర్చెస్ ఉన్నాయో, ఆ లూథరన్ చర్చెస్ అన్నింటా కూడా ఈరోజు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తారండి. ఖచ్చితంగా సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే అక్టోబర్ 31వ తారీఖున ఏ నిర్ణయం అయితే మార్టిన్ లూథర్ గారు తీసుకున్నారో అది ప్రపంచంలో ఒక అనూహ్యమైన మార్పును తీసుకొచ్చింది. అప్పట్లో వెస్ట్రన్ యూరోప్ అంతటా కూడా ఈయన చేసిన ఈ చర్య విస్తరించిపోయింది. ఈవెన్ ఇప్పటికీ జర్మనీలో, అంటే ఈస్ట్ జర్మనీలో ఇప్పటికీ కూడా ఈరోజు అంటే అక్టోబర్ 31ని ఖచ్చితంగా వాళ్ళు ఒక హాలిడేగా, పబ్లిక్ హాలిడేగా పాటిస్తారు. ఎందుకంటే రిఫర్మేషన్ డేకి ఉన్నటువంటి ప్రత్యేకత అలాంటిది, విశిష్టత అలాంటిది. అలాంటి విలువైన ఒక సాహసం చేసిన వ్యక్తి ఏదో ఒక్కరోజు, సంవత్సరానికి ఒక్కరోజు సెలబ్రేషన్లో మిగిలిపోతున్నాడా? నేను ఇప్పటి వరకు చాలా చాలా చోట్లకి వెళ్ళి అనేక సంఘాలను విజిట్ చేసి అనేక సంఘాలలో ఈ విధంగా మెసేజెస్ ఇవ్వడానికి ప్రభు నా కృప చూపించాడు. ఈ క్రమంలో నేను చాలా లూథరన్ చర్చెస్ని మీట్ అయ్యానండి. కొన్ని కొన్ని చోట్ల కోట్లు పెట్టి కట్టినటువంటి ఖర్చు చేసినటువంటి చాలా పెద్ద పెద్ద చర్చెస్ అయితే, కొన్ని కొన్ని చోట్ల చాలా చిన్న చర్చెస్ అయితే. పెద్దవైనా చిన్నవైనా చాలా చోట్ల నేను గమనించింది ఏంటంటే, మాది ఒక గ్రూపు, మేము మిగతా వాళ్లతో కలవము అన్నట్లుగా ఎవరికి వాళ్ళు కంచెలు వేసుకుని ప్రభు యొక్క ప్రేమను, ఆయన సారాన్ని పక్కన పెట్టేస్తున్నారు. కానీ ఇలాంటి మహనీయులు మనం గుర్తు చేసుకొని వాళ్ళు చేసిన ప్రయత్నాలను బట్టి వస్తున్నటువంటి ఈ సెలబ్రేషన్స్, మన భాషలో మాట్లాడుకుందాం సెలబ్రేషన్స్, ఈ సెలబ్రేషన్స్లో సాధించేది ఏముంది అంటున్నాను నేను. మార్టిన్ లూథర్ లాంటి భక్తులు ఎంత తెగించారండి. అసలు మీరు ఒకసారి బుక్ చదవండి, నేను అంతా మీకు ఇప్పుడు చెప్పడానికి నాకు అవకాశం లేకపోవచ్చు. కానీ ఎన్నోసార్లు ఆయన మీద హత్యాయత్నాలు జరిగాయి, ఎన్నో కుట్రలు జరిగాయి. తనతో పాటు ఉన్న వాళ్ళే ఆయన మీద కొన్ని కుట్రలు చేశారు. తెలియకుండానే కొన్ని సమస్యల్లో ఆయన ఇరుక్కున్నాడు. కొన్ని నిందలు వచ్చినాయి, కొన్ని అవమానాలు వచ్చినాయి. కొంతమంది రైతుల ఇష్యూస్లో ఆయన ఇరుక్కున్న సందర్భాలు చదువుతుంటే, అయ్యో ఏంటి మార్టిన్ లూథర్ గారు ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారేంటి అని మనకు అనిపిస్తుంది. అంటే ఆయన జీవితంలో ప్రతి చోట స్ట్రగుల్స్, కొన్ని చోట్ల దాక్కోవడాలు, కొన్ని చోట్ల ప్రాణాపాయ పరిస్థితుల్లో, ఎంతో ఇబ్బందికర పరిస్థితుల్లో నడవడాలు. అయినప్పటికీ దేవుని మహాకృపతోటి ఆయన ఆ విధంగా నడుస్తూ ముందుకెళ్ళాడు. ఆయన చేసిన ఆ ప్రయత్నం వల్ల, ఆ రోజు ఆయన చేసిన ప్రయత్నం, ధనవంతులకు మాత్రమే దేవుడు పాపక్షమాపణ ఇస్తాడు అనేట్లుగా ఈ పోపులు, ఈ చక్రవర్తులు వాళ్ళని లీడ్ చేశారు. అంటే మీరు పాప పరిహార పత్రాలు ఇంత పెట్టి కొనుక్కోండి, పాప క్షమాపణ అనేది అప్పుడు ధనవంతులకు మాత్రమే వర్తిస్తుంది, డబ్బులు లేనివాడి పరిస్థితి అంతే, డబ్బులున్నవాడు పాప పరిహార పత్రాలు కొనేసుకుంటాడు, నేను పాపను జయించేశాను, నా పాపాన్ని ప్రభు తీసేశాడు అని చెప్పి సంతోషిస్తాడు. బట్ డబ్బు లేనివాడు అప్పుడు బేదలకు దేవుడు దూరంగా ఉంటాడా? తప్పు కదా. అంటే దేవుని సంకల్పాన్ని కొన్ని పదుల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు తప్పుదారు పట్టిస్తున్నప్పుడు, అణచివేతకు గురవుతున్నప్పుడు, అణచివేతలోంచి పుట్టిందే విప్లవం, అణచివేతలోంచి పుట్టింది విప్లవం. అంతా అస్తవ్యస్తమైపోతున్నప్పుడు, అస్తవ్యస్తమైన పరిస్థితుల్లోంచి పుట్టిందే సంస్కరణ, రిఫర్మేషన్.
ఇలా రిఫర్మేషన్లో తన వంతుగా ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన మార్టిన్ లూథర్ గారిని మనం గుర్తు చేసుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం ప్రియులారా. ఒక అద్భుతమైన బోధకుడుగా అనేక చోట్లకు వెళ్ళి తిరుగుతున్నప్పటికీ అద్భుతమైన స్థితిలో కొనసాగుతూ క్యాథరీన్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. ఎంత అద్భుతమైన బ్యూటిఫుల్ స్టోరీ అంటే, ఓ రకంగా లవ్ స్టోరీ అనే కంటే చాలా చాలా, అంటే దానికి ఇంకొంచెం విలువైన పేరు ఏదైనా ఉంటే పెట్టాలనిపిస్తుంది నాకు. అది చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, క్యాథరిన్ అనే ఆ స్త్రీని పెళ్ళైన తర్వాత ముద్దుగా క్యాటీ అని పిలుచుకునేవాడు. సో ఈ క్యాథరిన్తో ఆయనకున్న అనుబంధం ఎలా స్టార్ట్ అయిందంటే, ఒక బంధింపబడిన స్థితిలో ఉన్న ఒక అమ్మాయిని, అంటే వివాహాన్ని నిషేధిస్తున్న కాలాన్ని మార్టిన్ లూథర్ గారు చూశారు. బికాస్ బైబిల్లో ఉన్న కొన్ని వచనాలు సరిగా అర్థం చేసుకోకుండా పెళ్లి చేసుకోకుండా ఉండడమే దైవత్వం అనే భావనలోకి చాలామంది వెళ్ళిపోయారు. అందుకే తిమోతి గారికి లేఖ రాస్తూ పౌలు గారు అంటారు, కొందరు వివాహమును నిషేధిస్తూ, అంటే అపవిత్రమైన బోధలు అన్నమాట ఇవి, వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది, అది దేవుని చేత ఏర్పాటు చేయబడింది, పానుపు నిష్కళంకంగాను వివాహం ఘనమైనదిగా ఉండాలని ప్రభువు తెలియజేశారే తప్ప వివాహాన్ని వద్దు అని ఎక్కడ చెప్పలేదండి. కానీ కొందరు వ్యక్తిగత జీవితాలకి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. అయితే కొన్ని చోట్ల మాత్రం దీన్ని బోధిస్తారు. వ్యక్తిగతం వేరు, బోధలోకి దాన్ని తీసుకురావడం వేరు. కొన్ని చోట్ల బోధిస్తారు, అలా బోధిస్తూ మీరు అందరూ సన్యాసులుగా మారాలి, మీరు మఠంలో ఉండాలి, ఇలాంటి బోధలు చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది అమ్మాయిలు వాటికి ప్రభావితం చెందారు, కొంతమంది అబ్బాయిలు ప్రభావితం చెందారు. అయితే మార్టిన్ లూథర్ గారు ఎప్పుడైతే ఈ పోపుల అరాచకాలను బయట పెట్టాలనుకున్నాడో, వాక్యపు వెలుగులో వాటన్నిటినీ ఎప్పుడైతే ఆయన ఖండించాలనుకున్నాడో, ఒక్కొక్కటిగా ఆయన వెలుగులోకి తీసుకురావడం మొదలుపెట్టాడు. అలాంటి దశలోనే చాలా విచిత్రంగా అనిపిస్తుందండి, ఒక రోజున ఐ థింక్ ఇట్స్ ఏ మిల్క్ వ్యాన్ అనుకుంటా, ఒక పాల వ్యానులోకి వీళ్ళని ఎక్కించి అందులోంచి బయటికి పంపిస్తూ ఉంటాడు. అంటే ఈ క్యాథరిన్ వాళ్ళ స్నేహితురాళ్ళు వీళ్ళందరినీ ఆ మఠంలోంచి తప్పించడానికి, వాళ్ళకి విడుదల ఇవ్వడానికి ఈయన చాలా కష్టపడతాడు. అలా అంటే ఓ రకంగా ఒక సాహసమే చేశాడనమాట, ఒక రిస్క్ చేసి వాళ్ళని బయటికి పంపించేస్తే ఆ తర్వాత ఆమెతో ఏర్పడిన పరిచయాన్ని బట్టి చక్కగా వివాహం చేసుకున్నాడు. ఎంతోమంది బిడ్డలు ఉన్నారు ఆ చుట్టూ, ఆయన శిష్యరికం చేసిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు, వాళ్లతో చక్కగా కొనసాగుతూ వాళ్ళ జీవితంలో క్రీస్తుకిచ్చే విలువని ఏమాత్రం తగ్గకూడదని పదే పదే బోధించినట్లుగా మనకు మార్టిన్ లూథర్ జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. నేను కొన్ని కోట్స్ రాసుకున్నానండి, యాక్చువల్గా ఇప్పుడు అవన్నీ మీకు చూపించడానికి నాకు అవ్వకపోవచ్చు, ఎందుకంటే జస్ట్ రికార్డెడ్గానే రఫ్గానే మీకు ఈ వీడియో నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎడిటింగ్ వర్క్ అంతా అవ్వడానికి నా దగ్గర ప్రస్తుతానికి అంత సిస్టమ్ లేదు, అవైలబిలిటీ లేదు, మనుషులు అవైలబుల్గా లేరు. మీకు ఒక విలువైన ఒక కోట్ నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ఐ సీ నథింగ్ ఇన్ స్క్రిప్చర్స్ ఎక్సెప్ట్ క్రైస్ట్ క్రూసిఫైడ్. ఎంత అద్భుతమైన మాట, యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి అనేకులకు పునరుత్థాన శక్తిని చూపించాలి, అనేకుల్ని రక్షించాలనేది దేవుని సంకల్పం, ఆయన అనాదికాల సంకల్పం. అదే లేకపోతే లేఖనం మొత్తం కూడా ఏం మాట్లాడుతుంది ఇంకా అని అడుగుతున్నాడు. కానీ చాలామంది ఆ రోజుల్లోనే మార్టిన్ లూథర్ గారిని ఇలా వ్యతిరేకించేవారు, మాకు తెలిసిన దానికంటే నీకు ఎక్కువ తెలుసా అని. ప్రియమైన దేవుని జనాంగమా, అంత్యకాలంలో అపాయకరమైన దినాలు వస్తాయని బైబిల్ చెప్పింది. కడవర దినాల్లో ఉన్నాం, బోధిస్తున్న వాళ్ళు, బ్రతుకుతున్న వాళ్ళు, సంఘాలు చాలా వరకు వేషధారితనాన్ని ఆపాదించుకుని ముసుగేసుకుని బ్రతుకుతున్న రోజుల్ని చూస్తున్నాం. ఎవరిని ఏమనాలో అర్థం కాని సిచ్యువేషన్లో మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుణ్ణి ఆశ్రయించటం ఎంత అవసరమో, ఆయన కోసం పనిచేయడం ఎంత అవసరమో మీరు ఆలోచించండి. ఎందుకంటే ఒక అద్భుతమైన మాట చెప్తారండి మార్టిన్ లూథర్ గారు, టు బి ఎ క్రిస్టియన్ వితౌట్ ప్రేయర్ ఇస్ నో మోర్ పాసిబుల్ దన్ టు బి అలైవ్ వితౌట్ బ్రీతింగ్. ఒక మనిషికి శ్వాస తీసుకోకుండా ఉండడం అనేది సాధ్యపడుతుందా? సాధ్యపడదండి. అలాగే ఒక మనిషికి దేవునితో మాట్లాడకుండా ఉండడం అనేది కూడా సాధ్యపడదు అంటున్నాడు. ఎంత అద్భుతమైన సంగతులు తన జీవితానుభవాల్లోంచి చెప్పాడు. ఈవెన్ ఇఫ్ ఐ నో ద టుమారో ద వరల్డ్ వుడ్ గో టు పీసెస్, ఐ వుడ్ స్టిల్ ప్లాంట్ మై యాపిల్ ట్రీ. ఒకవేళ ప్రపంచం అంతా ఏమైపోయినప్పటికీ, ప్రపంచం అంతా కూడగట్టుకుని ఏమైపోయినప్పటికీ, లేదా నాశనం అవడానికి సిద్ధపడుతున్నప్పటికీ, ఈరోజు నేను ఎందుకు పనిచేయాలి అని అడుగుతారు చాలామంది. నాశనం అయిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు పనిచేయాలి, లేదా అందరూ ఒకే దారిలో వెళ్ళిపోతున్నారు కదా, మేమెందుకు కష్టపడాలి, మా మాట ఎవరు వింటారు అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక భక్తుడి జీవితం మనకు సెలవిస్తుంది ఏంటంటే ప్రియులారా,
ఆశతో బ్రతికాడు ఆయన, బ్రతికిన నాళ్ళ ఆశతో బ్రతికాడు. అందుకే ఆయన చేసిన ఆ ప్రయత్నాలు ఊరికే పోలేదు. ఆయన చేసినటువంటి ఆయన మేకులతో కొట్టినటువంటి ఆ పత్రం ద్వారా అచ్చుయంత్రం అనేది కనిపెట్టబడి ఒక అద్భుతమైన సంస్కరణ ప్రపంచంలో జరిగింది, చరిత్రలో మిగిలిపోయింది. ఈ మాటలు వింటున్న మీరు మీ చర్చిలో ఒక సెలబ్రేషన్కి మాత్రమే పరిమితం అయిపోతారో అని నేను అనుకోవట్లేదు. ఒక వ్యక్తి జీవితంలో ఒక మంచి బోధకుడుగా, ఒక మంచి ప్రసంగికుడుగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి ప్రార్థనాపరుడుగా దేవుని యొక్క గ్రంథాన్ని అందరికీ అందజేయాలన్న తపనతో బతికాడే మరి మనం. 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటే బైబిల్ వచ్చేసింది కదా అని చెప్పేసి ఎంత లోకుగా ఉందండి మనకది. దాంట్లో ఉన్న విషయాలు పాటించడానికి ఎంత లోకుగా ఉంది. ఆలోచించండి ప్రియ దేవుని సంఘమా, దేవునికి మిమ్మల్ని మీరు సబ్మిట్ చేసుకోండి, దేవునికి మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా సమర్పణ చేసుకోండి. ఒకవేళ అందులో ఏమన్నా లోపం ఉంటే తండ్రి దగ్గర సాగిలపడండి, అడగండి. నేటి సంఘాల కోసం చిన్న ప్రార్థన చేద్దామా. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన మా దేవ, అయ్యా ఇదిగో తండ్రి ఎంతోమంది మీకోసం తెగించిన భక్తులు మా కళ్ళ ముందు పెట్టారు ప్రభు. అన్నీ వింటున్నాం, అన్నీ మాట్లాడుతున్నాం, అన్నీ నేర్చుకుంటున్నాం తండ్రి. సంబరాలు, సంతోషాలు, ఏవేవో జరుపుకోవాలన్న కారణాలతో నేటి చర్చలు నిండిపోతున్నాయి తప్ప, ఆచార వ్యవహారాలతో నిండిపోతున్నాయి తప్ప, మిమ్మల్ని నిజంగా చూపించేవారిగా ఉండట్లేదేమో. దయచేసి కృప చూపించండి తండ్రి. ఒక భక్తుణ్ణి, నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అని చెప్పిన మాటలకు లోబడి మేమంతా ఆ భక్తుడు ఏ విధంగా తెగింపు కలిగి బ్రతికాడు, మా జీవితాల్లో మేము అట్టి తెగింపు కలిగి బ్రతకడానికి సహాయం చేయమని యేసువారి పేరట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ఈ రిఫర్మేషన్ డే రోజున మీ జీవితంలో నిజమైన రిఫర్మేషన్ వచ్చిందా రాలేదా, నిజమైన రిఫర్మేషన్ వైపుకి మీరు అడుగులేస్తున్నారా లేదా, మీ సంఘం అంతా ఏ విధమైన స్థితిలో ఉంది, ట్రాన్స్ఫర్మేషన్ లేనప్పుడు, నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ లేనప్పుడు రిఫర్మేషన్ వచ్చింది అని సెలబ్రేట్ చేసుకుంటే మాత్రం ఏం ఫలితం? ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి.